నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవిశనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లని వాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆద్యం పోశాయి. April 14 రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. June 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? June 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, రవి బుధుడు ఇద్దరు మిత్రులే. అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి కాబట్టి, రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే June 19 కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30
మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30వ తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి పరమాచార్యుడు వారు వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొకమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పినని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. ఒకటి, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు రాహువు కేతువు శనిగ్రహముల యొక్క సంచారం కాలసర్ప దోషము వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను తర్వాత సేనాపతి మంత్రి ఈ చంద్రుడు వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు. సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాల్ని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి సూర్య భగవానుణ్ణి సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. 2021 మే నెల మేషరాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. మేషరాశి ఫలితాలు శ్రీ శార్వరినామ సంవత్సర 2020-21 మేషరాశి ఫలితములు. ప్రస్తుతం మనం కరోనా వైరస్ వలన ఇంట్లోనే కూర్చోవడం జరుగుతోంది. అయితే సన్రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల యొక్క అభీష్టం మేరకి, వారు పంపించినటువంటి యొక్క మెసేజెస్ మేరకి ఈ రాశిఫలాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కరోనా వైరస్ తోటి అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఇందులో ఇంకా రాశిఫలాలు ఏమిటండి అని చెప్పునని చెప్పుదామని అనుకోలేదు. కానీ ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని మన ప్రేక్షకులందరికీ కూడా, మీ ద్వారా ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటి యొక్క ఉద్దేశం మీరందరే నాకు కల్పించారు. అందువలన ఈ రాశిఫలాల కార్యక్రమాన్ని ఈ నెల మే నెలలో ప్రారంభించడం జరిగింది. మేషరాశి వారికి గురుడు ఎలా ఉన్నాడు? గురు, శని, రాహు, కేతు ఇవి రవి. ఈ సంచారం మనం చూసుకుని దాన్ని బట్టి బేరీజు వేసుకుని ఫలితాలు చెప్పడం జరుగుతుంది. గురుడు ఈ నెలంతా కూడా మకరంలో సంచరిస్తూ ఉన్నాడు.
మేషరాశికి మకరంలో సంచరిస్తున్నాం. అంటే మేషరాశికి మకర రాశి ఏమవుతుంది? పదవ రాశి అవుతుంది. అంటే రాజ్యస్థానం అవుతుంది. అంటే గురుడు రాజ్యస్థానంలో మేషరాశి వారికి సంచరిస్తూ ఉన్నాడు, చాలా శుభయోగంగా ఉన్నాడు. ఎలా శుభయోగంగా ఉన్నాడండి అంటే రజితమూర్తిగా సంచరిస్తున్నాడు. మన ప్రేక్షకులకు చెప్పుకోకర్లా, రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అంటే గురువు గారి యొక్క ఆశీస్సులు చక్కగా ఉన్నాయి మేషరాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు. కనుక గురువు ఆశీస్సులు మీకు చాలా బాగా ఉన్నాయి. అంటే మకరంలో గురువు నీచిబడినప్పటికీ కూడా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు మేషరాశి వారికి. అందువలన గురువు యొక్క అనుగ్రహం మేషరాశి వారికి సంపూర్ణంగా ఉంది. అక్కడే శనితో కూడా కూడుకుని ఉన్నాడు కాబట్టి శనితో కూడుకుని ఉండటం మూలంగా గురువుకి కొంత అనీచానికి భంగం జరిగి యోగం పట్టేటువంటి యొక్క పరిస్థితి కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి గురువు మేషరాశి వారికి సంపూర్ణంగా యోగదాయకంగా ఉన్నాడు ఈ మే నెల మొత్తం అంతా కూడా. శనిగ్రహం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ నెలంతా కూడా శని పదింట తామ్రమూర్తిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడున్నాడు? ఆయన కూడా స్వక్షేత్రమైనటువంటి యొక్క మకర రాశిలోనే ఉన్నాడు. అంటే పదవ మేషరాశి వారికి పది యొక్క స్థానాధిపతి శని, పదవ స్థానం వాడు పదవ స్థానంలోనే ఉన్నాడు, అయితే తామ్రమూర్తిగా ఉన్నాడు. ఇతనికి అంటే ఈ శనిగ్రహానికి రజితమూర్తిగా ఉండేటువంటి యొక్క గురువు తోడైనాడు కాబట్టి శని సంచారం కూడా ఉపయుక్తంగానే ఉంటుంది మేషరాశి వారికి. అలాగే రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహు సంచారం ఈ నెలంతా కూడా, రాహు సంచారం ఇప్పుడు ఎక్కడ, రాహు ఎక్కడ సంచరిస్తున్నారండి? రాహువు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశి మేషరాశికి ఏమవుతుంది? మేషం వృషభం మిథునం అంటే మూడోది అవుతుంది, తృతీయ రాశి, విక్రమస్థానం అన్నమాట. అది దాంట్లో రాహువు సంచరిస్తూ ఉన్నాడు. అంటే రాహు ఎలా సంచరిస్తూ ఉన్నాడు విక్రమస్థానంలో? సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అది గొప్ప విశేషం. కనుక మేషరాశి వారికి రాహు యొక్క సంచారం ఈ మే నెలంతా కూడా చాలా బాగా ఉన్నది. మీరు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అన్నిట్లా కూడా కలిసి వస్తూ ఉంటుంది. ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా మీరు ఎలాగోలా దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. అన్నింటిలో కూడా విజయం లభిస్తుంది మీకు. గురువు బాగా సంచారం బాగుంది, శని సంచారం బాగుంది, రాహు సంచారం బాగా ఉన్నది. కేతు సంచారం ఎలా ఉన్నది? కేతు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు? కేతుగ్రహం ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నారు. ధను మేషరాశికి ధనుర్రాశి ఏమవుతుంది? భాగ్యరాశి అవుతుంది. కాబట్టి భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. ఎలా సంచరిస్తూ ఉన్నాడు? సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి కేతువు సువర్ణమూర్తిగా అంటే మీకు అందరికీ తెలిసిపోయింది, అవి నేను చెప్పక్కర్లా. అంటే అన్ని రకాలుగానూ చాలా బాగా ఉంటుంది కేతు సంచారము. అంటే ఆధ్యాత్మిక విషయాలు, ధార్మిక విషయాలు, ఇలాంటి వాటన్నింటిలో కూడా మీ యొక్క హస్తం అన్నింటిలోనూ ఉంటుంది, మీ దోహదం ఉంటుంది. మీకు కూడా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొందాము అనేటువంటి యొక్క అభిప్రాయములు కలుగుతూ ఉంటాయి, వాటికి చేయూతనిస్తారు మీరు. కాబట్టి ఇప్పుడు మేషరాశి వారికి గురుగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం, నాలుగు గ్రహాల సంచారం అద్భుతంగా ఉంది. ఇంకేం కావాలండి? రవి సంచారం. రవి సంచారం ఇప్పుడు రవి ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు? రవి మేషరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. తదుపరి మళ్ళా వృషభ రాశిలో సంచరిస్తాడు. అంటే మేషరాశి మీ రాశే, మీ రాశి రవికి ఉచ్చరాశి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవికి మీ రాశి అంటే మేషరాశి ఉచ్చరాశి. అక్కడే ఉన్నాడు ఇప్పుడు రవి. కాబట్టి ఉచ్చరాశిలో సంచరిస్తూ ఉండేటువంటి యొక్క రవి అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం ఈ యొక్క రవిది. రెండవ స్థానం వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ స్థానం కూడా రవికి మంచి సంచారంగానే ఉంటుంది. కాబట్టి రవి సంచారం మీకు పూర్తిగా శుభదాయకంగా ఉన్నది. అంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇక కుజుడు యొక్క సంచారం ఎలా ఉందో చూద్దాం. కుజ సంచారం, కుజుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు? కుంభరాశిలో ఉన్నాడు అనుకోండి. అంటే లాభంలో ఉన్నాడు. లాభంలో ఉండేటువంటి ఏ గ్రహం అయినా కూడా లాభాన్నే ఇస్తాడు కదండి, సూక్ష్మంగా చెప్పుకోవాలంటే. కాబట్టి
కుజుడు మేషరాశి వారికి లాభంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మీకు ఆనందంగా ఉంటుంది. ఆ రాశి ఫలితాలన్నీ కూడా చక్కగా ఉంటాయి, లాభదాయకంగా ఉంటుంది. కుజుడు ఎవరు? కుజుడు ఏమిటంటే ఆర్థిక సంబంధమైనటువంటి వాడు, రక్త సంబంధమైనటువంటి కూడా వాడివి. అంటే మీకు ఎలర్జీ వ్యాధులు కానీ ఇలాంటివి ఏమి రావు. తర్వాత ఆర్థికపరమైనటువంటి యొక్క విశేషాలు బాగా ఉంటాయి మీకు. ఎక్కడైనా ధనలాభం బాగానే ఉంటుంది, లాభంలో కుజుడు ఉన్నాడు కాబట్టి. తర్వాత బుధుడి యొక్క సంచారం ఎలా ఉంది? 9వ తారీఖు నుంచి 22వ తారీఖు వృషభంలో సంచారం చేస్తూ ఉంటాడు. మొదట మేషంలో, తర్వాత వృషభంలో సంచారం చేస్తాడు బుధుడు. చాలా బాగా ఉన్నది బుధుడు. 1, 2 సంచారములు బుధుడికి చాలా బాగుంటుంది, యోగదాయకమైనటువంటి యొక్క సంచారం. శుక్ర సంచారం ఎలా ఉంది? శుక్రుడు ప్రస్తుతం ఇప్పుడు వృషభంలో, అంటే మేషరాశి వారికి ద్వితీయ మందు సంచారం చేస్తున్నాడు. అసలు వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వాడి రాశిలో వాడే సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంది, కళాకారులకి బాగా ఉంటుంది, వ్యవసాయదారులకి పంటలు బాగానే పండుతాయి, మరి విద్యార్థులకి కూడా. ఇప్పుడు అన్ని లాకౌట్లో ఉన్నాయి కాబట్టి వాటిని గురించినటువంటి పెద్ద విశేషాలు మేము చెప్పవలసినటువంటి అవకాశం లేదు. కాబట్టి ఓవరాల్గా మేషరాశి వారికి అన్నీ చాలా బాగా ఉన్నాయి. ఇక దీంట్లో ఉండేటువంటి ఒక్కొక్క మాసాలనే తీసుకున్న మాసాధిపతులు ఎలా ఉంటారు అనేటువంటి విశేషాలు తీసుకుందాం. మేషరాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటి? మేషరాశిలో ఉండే నక్షత్రాలు, మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో ఆ నక్షత్రానికి మాసాధిపతి ఎవరు? అశ్విని నక్షత్రానికి మే నెలలో మాసాధిపతి శని. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, వినాలి ఇక్కడే. ఎందుకంటే చాలామంది ఏమండి అశ్వినికి అధిపతి కేతువు కదా, మీరు శని అని చెప్తున్నారు ఏమిటి అని చెప్పి నన్ను అనుకుంటారు. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా వినండి, అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువే, కానీ కేతు నక్షత్రమే అశ్విని, కానీ మాసాధిపతి ఈ మే నెలకి మాసాధిపతి శని అవుతాడు అశ్విని నక్షత్రం వాళ్ళకి. అది క్లారిఫికేషన్. శని ఫలితాలు చివరిగా ఫలితాన్ని ఇస్తాడు, కానీ శని కొంత ఆలస్యం చేస్తూ ఉంటాడు, డిలే అవుతూ ఉంటాయి, పోస్ట్పోన్మెంట్లు అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కార్యక్రమం చివరికి పూర్తి చేసుకుంటారు వీళ్ళు, ఈ విషయం ఈ యొక్క రాశి వాళ్ళు. కనుక మనం ఇప్పుడు ఆ శని మాసాధిపతి అయినాడు కాబట్టి మాసాధిపతికి సంబంధించినటువంటి యొక్క శని స్తోత్రాన్ని, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం. కాబట్టి ఆ శని యొక్క స్తోత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వీలుంటే ఆ ఒక్కొక్క ఒక తడవ చదివినప్పుడల్లా ఓ చెంచా నీళ్లు పళ్ళెంలో పోసుకుంటూ ఉండండి. 21 చెంచాల నీళ్లు పళ్ళెన వస్తాయి, అదే శని దేవుని యొక్క తీర్థం అవుతుంది. చక్కగా ఆ తీర్థాన్ని తీసుకోండి. అది అశ్విని నక్షత్రం వారికి. ఈ దీంట్లోనే భరణీ నక్షత్రం వారికి కుజుడు అధిపతి అవుతాడు. భరణీ నక్షత్రం వారికి కుజుడు అధిపతి అవుతాడు. కుజుడు భూ వాసం ఇవన్నీ కూడా స్థిరాస్తుల్ని పర్చేజ్ చేయటం ఇలాంటి విశేషాలు చేయిస్తాడు కుజుడు. అయితే కుజుడు ఎలర్జీ వ్యాధిని కూడా అప్పుడప్పుడు కలిగిస్తూ ఉంటాడు కుజుడు. కనుక ఈ కుజుడు అధిపతి ఏది? మేషరాశికి అధిపతి, అంటే 12వ రాశికి అధిపతి. అట్లాగే అంటే స్వరాశికే, మేషరాశికే అధిపతి కుజుడు కాబట్టి మీ రాశికే అధిపతే కుజుడు అయినాడు, మాసాధిపతి కూడా అతనే అయినాడు. మీ రాశ్యాధిపతి కుజుడే, ఈ మాసాధిపతి కుజుడే అయినాడు. బాగుంటుంది, అన్ని రకాలుగాను బాగుంటుంది. కుజుడు మీకు అనుకూలంగా ఉంటాడు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటి, మనకు అందించినటువంటి మహానుభావుడు ఆదిశంకరాచార్యుల వారి జయంతి కూడా రాబోతోంది కాబట్టి అటువంటి వారు రాసినటువంటి ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో కనుక మీరు లాగిన్ అయితే చక్కగా 33 శ్లోకాలు వస్తాయి. 33 శ్లోకాలు వినండి. వెనకాల ఒక మహనీయులు వాటిని చదివారు, మీరు కూడా వారితో పాటు అనటానికి ప్రయత్నం చేయండి. రోజు అదే చదువుకుంటూ ఉంటే నోటికి వచ్చేస్తుంది. కాబట్టి భరణీయ నక్షత్రం వారు తప్పకుండా కుజుడి యొక్క స్తోత్రాన్ని, భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. మీ రాశ్యాధిపతి కుజుడే, మీ యొక్క మాసాధిపతి కూడా కుజుడేను అని చెప్పి మనం చేస్తున్నాం.
ఇక తర్వాత కృత్తిక నక్షత్రం ఒకటో ఒక పాదం మాత్రం మేషరాశిలో ఉంటుంది. అంటే వారికి మాసాధిపతి ఎవరే అంటే బుధుడు. బుధుడు యొక్క మాసాధిపతి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే వ్యాపారాభివృద్ధి ఉంటుంది, గృహ జీవితానందం ఉంటుంది, సుఖభోజనం చక్కగా, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగమం, గృహమందు శుభకార్యముల యత్నములకి మాటలు జరగడం, యత్నకార్య సిద్ధి, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు బుధుడు అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా ఈ కృత్తిక మొదటి పాదం వారికి లభిస్తాయి, ఈ రాశిలో మేషరాశిలో ఉండేటువంటి వారికి. ఇప్పుడు రాశిలో ఉండేటువంటి నక్షత్రాలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఒక్కొక్క నక్షత్రానికి కూడా మనం చెప్పుకుందాం. అదృష్ట సంఖ్య వీరికి 9, 1, 2, 3, 4 తేదీలు ఆది సోమ మంగళ గురువారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ మా కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు, చాలా బాగా అన్యాయ పని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే, కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం. అయితే వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ జాతకాలని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమస్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమస్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బీరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాన్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ ఈ మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలని పరమాత్మ కల్పించాలని చెప్పినని, సంపూర్ణ ఆయురారోగ్యములు ఇవ్వాలి అని చెప్పినని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.